హాయ్, గుడ్ మార్నింగ్. ఏం పేరు? వెంకట సతీష్. వెంకట సతీష్ గారు ఎక్కడ ఉండేది? కంబరవాడ. ఇది కుమార్పల్లి మార్కెట్. ఎట్లా ఏం చేస్తుంటారు? నేను డిటిఎస్ టెక్నీషియన్. అంకుల్ మరి ఇప్పుడు ఎన్నికలు అయితే దగ్గరకు వస్తున్నాయి, మీరు కూడా చూస్తూనే ఉంటున్నారు. సో మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మరి ఉన్న ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది పాలన, వెరీ గుడ్, మంచిగా ఉంది. ఓకే, కేసీఆర్ పాలన. ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి కొట్లాడి తెచ్చుకున్నాం మనం. సో మరి అనుకున్న స్థాయిలో అంటే సంక్షేమ పథకాలు కూడా పెట్టడం జరిగింది, మరి మీకు అందుతున్నాయి? మాకైతే అందలేదు బీసీ లోన్ బాపతి. ఫస్ట్ టైం వచ్చింది, రిజెక్ట్ అయింది అన్నారు. మరి ఇప్పుడు ఇస్తారని మా డివిజన్ చిన్నమ్మది చెప్పాడు, ఇస్తాను అన్నారు. మీ ఎమ్మెల్యే పేరు? వినయ్ భాస్కర్. ఎట్లా అనిపిస్తుంది మరి ఈయన పాలన? ఓకే, నాట్ బ్యాడ్, మంచిగా సూపర్. నాకు తెలిసిన బట్టి అయితే మేబీ ఆయన కూడా ఇప్పుడు విన్ అవుతాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకండి అంటే అంత నమ్మకం? ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఓకే, హెల్ప్ చేయడంలో నాకు మొన్న మా పాప సర్టిఫికేట్ కోసం ఇచ్చినప్పుడు మంచిగా మాట్లాడి అందరితో, నాకు తెలిసిన బట్టి అయితే 100కు 100%. మీ ఏరియాలో చూసుకుంటే మరి ఏరియాలో రోడ్స్ కానీ అంటే మీ ఏరియాకి రావడం, మీ సమస్యలు తీర్చడం అట్లేమవుతుందా? మంచిగా ఉంది, అదేం లేదు. ఒక వాటర్ ప్రాబ్లమే ఉంది మా దగ్గర, అంత తప్పించి మిగతా ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ వాటరే పొద్దున 4 o'clock ఇస్తారు, లేవడానికి ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు. ఎంత తప్పించి మరి గతంలో చూసుకున్నా కంటే ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అబ్బా, దేహం మార్పు అంటే మార్పు అంటే రోజు తినేదైనా మార్పు ఉంటుంది కదా, ఇది కూడా అంతే ఉంటుంది. మార్పు మార్పు అనే ప్రతి ఒక్కటి సహజం, అందరు మారాల్సిందే. పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి బాగానే ఉంది. ఫైట్ బాగా కట్టిగా ఉంటుంది అబ్బాయి, సరే ఎవరికి వెళ్తారో అనేది తెలియదు. అంటే ఎన్ఆర్ అంటే నాగిన రాజేందర్ రెడ్డి, వినయ భాస్కర్ గారు, టీఆర్ఎస్ అంతే ఉంటుంది, ఫుల్ ఉంటుంది. అసలు ఈ ఫైటింగ్ ఎవరికి వెళ్తారో అని తెలియదు. బాలకృష్ణ అన్నట్టున్నది ఇప్పుడైతే. నెక్స్ట్ సీఎం ఎవరంటే? నెక్స్ట్ సీఎం అంటే ఈయన అబ్బా, కేసీఆర్. ఓకే బాయ్. అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఏం పేరండి? నా పేరు రాజు. రాజు ఏం చేస్తుంటారు? ఆటో. ఎట్లా ఉంటుంది అన్న డ్రైవింగ్ ఫీల్డ్? డ్రైవింగ్ ఫీల్డ్ అంటే గట్టిన ఉండేది, మంచిగా ఉండేది. పని వర్క్ చేస్తాను రోజు 600-700 వస్తాయి సార్. కానీ ఇప్పుడు రేట్లు కూడా బాగా పెరిగినాయి కదా, పెట్రోల్, డీజిల్ రేట్ గిరాకీ లేవు. మరి ఏం చెప్తాను, ఎంత అంటే నార్మల్ అయ్యి సిటీ మొత్తం తిరుగుతుంటారా? సిటీ మొత్తం తిరుగుతుంటా. ఎట్లా ఉందన్న సిటీలో మరి డెవలప్మెంట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? డెవలప్ అంటే ఇక గట్టిన మంచిగా ఉన్నాయి ఇప్పటివరకు ప్రస్తుతానికి అయితే. ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఉన్నాయి మరి? ట్రాఫిక్ అంటే కొంచెం చౌరస్తాలు ఆడేటో కొంచెం ఇబ్బంది ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే మంచిగా ఉన్నాయి. కానీ మరి మీ ఆటో వాళ్ళకి అంటే ఆటో తోలే వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుందా, ఏమైనా హెల్ప్ అవుతుందా? ఇప్పుడైతే ఏం హెల్ప్ లేదు, మరి ముందు ముందు ఏమైనా చేస్తారో తెలియదు. మరి ఇక్కడ ఏరియా అనేది? మరి ఇక్కడనే అన్న, ఇది రెడ్డికాన్. రెడ్డికాన్ మీ ఎమ్మెల్యే ఎవరు? దాస్యం వినయ్ భాస్కర్. ఎట్లా ఉంది పాలన? ఎట్లా? మంచిగా ఉంది పాలన, మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఆటో వాళ్ళకి అయితే మంచిగానే చేస్తాడు, ఎప్పుడు ఆపద ఉన్నా వస్తాడు, అన్ని పనులు ఏమైనా అవసరం ఉన్నా ఎనీ టైం చేస్తాడు. కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ పథకాలు చేపట్టింది కదా, అంటే పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి కుటుంబాలకి, మరి ఏమైనా అందుతున్నాయి అన్న? మరి ఇక్కడ అందుతున్నాయి, అందుతున్నాయి, అందరి వాళ్ళకి అందుతున్నాయి, అందుతున్నాయి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అయినా, ఇప్పుడు గృహలక్ష్మి పెట్టింది కొందరికి, అవి కూడా వస్తాయి. మొన్న అవి బీసీ వాళ్ళకు 100,000 రూపాయలు లోన్ పెట్టింది, అవి కూడా వృత్తులు, అవి కూడా వస్తానే. మా డివిజన్ లో కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది చాలా మంది. రైతు అంటే రైతు బంధు, భూముల వాళ్ళకి రైతు బంధు, రైతు బంధు కూడా వస్తుంది, రైతు బీమా కూడా వస్తుంది. కానీ విద్యా వైద్య రంగాలు ఎట్లా ఉంటాయని ఇక్కడ? విద్యా వైద్యం అంటే ఇక మనకు అంత అవగాహన లేదు, మన ఫీల్డ్ వేరే, ఆ ఫీల్డ్ వేరే. అంటే ఉన్నాయి అంటే కాలేజీలు హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఉన్నాయి, ఎందుకు? సో మరి కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు అవుతుంది వచ్చి, అంటే ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తాను, కేసీఆర్ మంచిగానే చేస్తాను, మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు మరి బీజేపీ కాంగ్రెస్ కూడా మంచి మంచి పథకాలు పెట్టి ముందుకు వస్తున్నారు, మరి ఎట్లా ఉండదు, నమ్మొచ్చు అంటారు? పెట్టిలు కానీ వీళ్ళు మంచిగానే చేస్తారు, వీళ్ళు చేయకపోతే వాళ్ళు చూస్తారు. ఎట్లా ఉంటుంది మరి ఈసారి వచ్చే ఎన్నికలు? ఇప్పుడు ఇంకో 2-3 నెలలు ఎన్నికలు ఉంటాయి, పోటీ ఎట్లా ఉంటుంది మరి ఈసారి? ఎవరికి ఎక్కువ ఛాన్స్? వినయ్ భాస్కర్ గెలుస్తారు, ఎవరు లేరు ఇక్కడ, ఆపోజిషన్ ఎవరు లేరు, ఎవరు ఎంత చేసేటోళ్ళు కూడా ఇవ్వరు. స్టేట్ లో చూసుకుంటే పరిస్థితి? స్టేట్లో కూడా కేసీఆర్ చేసిన పథకాలు లేవా, అన్నీ కేసీఆర్ వస్తాయి, మ్యాచింగ్. రైట్ అన్న, థ్యాంక్ యూ.